స్వాగతిస్తున్నాం. ఇక్కడ విచ్చేసిన తాతలకి అమ్మమ్మలకి తల్లిదండ్రులకి అక్క చెల్లెలకి అన్న తమ్ముళ్ళకి సవినయంగా నేను నమస్కారం చేస్తూ క్రీస్తు నామంలో మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. మరి వేదిక అలంకరించిన పెద్దలు మా అధ్యక్షులు ఉదయ్ కుమార్ గారికి ముఖ్యమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఐసిఎస్ పార్టీ ముఖ్యంగా ఎందుకు ఏర్పాటు చేయబడ్డాదంటే నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు అని మర్చిపోయిన జనానికి తిరిగి ఆ మాటని జ్ఞాపకము చేయటానికి ఈ ఇండియన్ క్రిస్టియన్ సెక్యులర్ పార్టీ ఆవిర్భవమైంది. నాకెందుకులే పోతే పోని అని అనుకునే మన మధ్యలోనే చాలామంది జనాలు ఉన్నారు. రేపు ఎవరైతే పోతే పోని అన్నారో వారి ఇంటి మీద దాడి జరిగితే, వారి ఇంటి మీద అత్యాచారాలు జరిగితే అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తారు, ఎవరి దగ్గరికి సహాయం కోరుతారు? ఎవరైతే వారిని వాడుకున్నారో, ఎవరైతే వారిని కేవలం ఒక వస్తువుగా చూశారో వారు వారికి సహాయం చేస్తారండి. ఇటువంటి అన్యాయము జరగకుండా, ఇటువంటి అత్యాచారాలు జరగకుండా నేను ఎటువంటి త్యాగమైనా చేయటానికి ముందుకొచ్చిన పెద్దలకి నేను సవినయంగా నమస్కారం చేస్తున్నాను. వారు ఎన్ని అవమానాలు పడటానికి సిద్ధముగా ఉన్నారో ఇప్పుడు మనకి తెలుస్తుంది. రాజకీయ పార్టీ ఏర్పాటు చేయటం అంటే సామాన్యమైన విషయం కాదండి. ఎంతోమంది అనరాని మాటలు అంటారు, హేనలు చేస్తారు, చాలా చులకనగా చూస్తారు, చాలా చులకనగా మాట్లాడతారు. అవన్నీ కాదు, నా కుటుంబం కొరకు, నా క్రైస్తవ కుటుంబం కొరకు నేను నిలబడి ఏదో ఒకటి చేయాలని ఆ యొక్క వారి ఆలోచనని ఈ దినము చాలా అభినందిస్తున్నాను. నాకు ఒక మాట ఈ దినం గుర్తుకొస్తుంది. దేవుడు ఒక మాట చెప్పాడు, నువ్వు అడుగు పెట్టిన ప్రతి ప్రాంతమును స్వాధీనపరుచుకుంటావు అని దేవుడు మనకి సెలవిచ్చాడు. ఆ దినము ఈ ఐసిఎస్ పార్టీతో ప్రారంభమైందని ఈ గుంటూరు ప్రాంతముకే కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతం వారికి కూడా నేను తెలియపరుస్తున్నాను. ఈ దినము క్రైస్తవులు ఎక్కడైతే అడుగు పెడుతున్నారో, ఈ రాజకీయ వేదికలో అడుగు పెట్టబోతున్నారో, దానిని మేము స్వాధీనపరుచుకొని తీరుతామని సభాముఖంగా మేము తెలియపరుస్తున్నాము. ఇంతకాలము మేము ఊరుకొని ఉన్నాము, మౌనంగా ఉన్నాము, ఇక మాటలు కాదు చేతల్లో చూపిస్తాము, క్రైస్తవుల యొక్క సత్తా ఏంటో మేము నిరూపిస్తాము అని సభాముఖంగా మీకు తెలియపరుస్తున్నారు. మరి ఇంత గొప్ప వేదికని ఏర్పాటు చేసిన పెద్దలందరికీ, కమిటీ మెంబర్స్కి, పెద్దలందరికీ నేను నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇచ్చిన సమయం కొరకు నేను వందనాలు తెలియజేస్తూ, ఉదయ్ కుమార్ గారి కొరకు ఎల్లప్పుడూ నేను తోడుగా ఉంటాను, ఆయనకి అండగా నేను క్యాన్వసింగ్ చేస్తాను, గల్లీ గల్లీ వార్డు వార్డు తిరిగి మన సత్తా నేను చాటించడానికి నా కృషి నా వంతు నేను తెలియజేస్తానని మీ అందరికీ తెలియపరుస్తూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.